ఇండియాలో హిందువులకు ఇప్పటికీ సమాధానం తెలియని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. పాకిస్తాన్ భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు? ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం ఇదొకటే. భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ ముస్లిం దేశాలుగా ఎందుకు మారాయి? గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ను కాపాడగలిగేవారు, కానీ ఎందుకు కాపాడలేదు? కాశ్మీర్ హిందూ దేశంలో భాగమైనప్పటికీ అక్కడి నుండి హిందువులకు ఎందుకు వెళ్ళగొట్టారు? హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదర్సాలకు మసీదులకు ఎందుకు ఖర్చు పెడతారు? కాశ్మీర్లో భగవద్గీత బోధించడానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు? పాకిస్తాన్లో 1947లో 22.45% హిందువులు ఉండేవారు, ఇప్పుడు కేవలం 1.12% మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు? భారత్లో 1947లో 7.88% ముస్లింలు మాత్రమే ఉండేవారు, ప్రస్తుతం వారు 18.8% ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది? భారతదేశంలోని మీడియా హిందువులకు హిందూ సంఘాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది?